ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే వ్యవస్థాపకత. వ్యవస్థాపకత అంటే ఏంటంటే ఒక వ్యాపారం కానీ లేకపోతే ఒక చిన్న ఇండస్ట్రీ కానీ సొంతంగా వ్యవస్థాపించి దాన్ని మొదలుపెట్టి నడపడం, సమర్థవంతంగా నడపడాన్ని ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాం. దీని అవసరం ఏంది, ఈరోజు దీంతో ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అని కనుక ఆలోచిస్తే, ముందు ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ యొక్క అవసరం దేనివల్ల మనకు వస్తుంది అన్నది కొంత చూడవలసి ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి వనరులు అన్నీ కూడా మనం చూస్తే మానవ వనరులే మన దేశంలో ఎక్కువ ఉన్నాయి, అంటే మన యొక్క జనాభా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ ఎక్కువ ఉన్నటువంటి జనాభా దాన్ని ఒక బర్డన్గా కాకుండా, ఒక బరువుగా కాకుండా, ఒక స్ట్రెంగ్త్గా, ఒక శక్తిగా మనం చూడవలసి ఉంటుంది. మన దగ్గర ఎక్కువ జనాభా ఉండడాన్ని మనం ఎప్పుడైతే ఒక మన బలంగా చూస్తామో, అప్పుడు మనం ఉన్నటువంటి జనాభా ఏ రకంగా ఎక్కువ ఉత్పాదకత, అంటే ఎక్కువ తన యొక్క వర్క్ ఫోర్స్ ఎక్కువ ఎంగేజ్ చేయడం వల్ల ఏ రకంగా మనం ఎక్కువ ఉత్పత్తిని సాధించగలుగుతాం అన్నటువంటిది ఒక ముఖ్యమైన అంశం. ఒక పరిశోధన ఏం చెప్తుందంటే, మనకు 62% మంది మన దేశపు జనాభా 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు. మొత్తం దేశ జనాభాలో 62% మా ప్రజల్లో 15 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు. అయితే అంటే అర్థమైంది అంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు చాలా తక్కువ. ఎవరైతే పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుందో ఆ వయసు వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఉన్నారని అర్థం. అట్లాగే ఇంకొక పరిశోధన మనం తీసుకుంటే దాంట్లో ఏం తెలుస్తుందంటే, మనకు 50% మన యొక్క భారతదేశ జనాభా 25 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, అంటే సగం జనాభా 25 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి జనాభా మన దేశంలో ఉంది. అంటే మన దేశం యొక్క బలం ఏంది అంటే మనం ఎక్కువ పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళం అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ ప్రొడక్టివిటీ లేకపోతే ఈ సామర్థ్యం బయటికి ఎట్లా వస్తుంది అంటే, అందరికీ కూడా ఉద్యోగాలుండి అందరూ కూడా పనిచేయగలిగినప్పుడు మన దేశం యొక్క ఉత్పాదకత అనేది పెరుగుతుంది. అయితే ఈ ఉత్పాదకత పెరగాల్సినటువంటి పరిస్థితిలో మరి నిరుద్యోగ సమస్య అనేది రోజు రోజుకు ఎక్కువవుతుంది. అంటే నిరుద్యోగాన్ని కనుక ఈరోజు ఉన్నటువంటి ఒక సమస్యగా మనం దాన్ని పరిశీలిస్తే, గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తే కనుక నిరుద్యోగం అనేది పెరుగుతా వస్తుంది. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగం ఇంకా ఎక్కువైంది. వచ్చే సంవత్సరం నిరుద్యోగులు మన దేశంలో దాదాపు 18 మిలియన్ల మంది ఉంటారనేది ఒక అంచనా. అంతకంటే కూడా ఎక్కువ అవ్వచ్చు అన్నది ఒక అంచనా. అయితే మరి ఈ నిరుద్యోగం అనేటువంటిది ఎక్కువైతున్నప్పుడు ఇది ఏ రకమైనటువంటి నిరుద్యోగం, ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది అన్న దాని మీద కూడా మనం కొంచెం దృష్టి పెట్టి ఆలోచిస్తే, ఒకటి నిరుద్యోగం కంటే కూడా అండర్ ఎంప్లాయ్మెంట్, అంటే అన్ఎంప్లాయ్మెంట్ కంటే అండర్ ఎంప్లాయ్మెంటు ఎక్కువ అవుతుంది అన్నది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము. అది మనం అర్థం చేసుకొని ఆలోచించవలసింది. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది అంటే, పని అవసరమైన వాళ్లకు అవసరమైన పని దొరకకపోవటం. అంటే ఒకరికి ఒక రోజంతా పని చేయగలిగి ఉండి కూడా పూర్తి రోజు పని దొరకకపోవటం, అంటే సగం రోజే పని దొరకడం, లేకపోతే ఒకరు 4 రోజులు పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటే కూడా వాళ్లకు 15 రోజులు వారం రోజులు పని దొరకటం. అంటే ఒకరు సంపాదించగలిగిన దానికంటే కూడా పని చేయడం ద్వారా చాలా తక్కువ సంపాదిస్తున్నారని అర్థం. ఇది దీన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇంకా ఈ నిరుద్యోగంలో కొన్ని రకాలు ఉన్నాయి. ఎట్లా అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ సీజన్లో కొంతమందికి 2 నెలలే పని దొరుకుతుంది సంవత్సరం మొత్తంలో, ఇంకొంతమందికి 3-4 నెలలు పని దొరుకుతుంది, ఆ తర్వాత అంతా ఖాళీ ఉండవలసి వస్తుంది. అంటే ఆ అవసరం, ఆ సీజన్లో ఉన్నటువంటి పనిని బట్టి, ఇప్పుడు మనం మామూలుగా వ్యవసాయదారుల వ్యవసాయ రంగంలో తీసుకున్నట్టయితే, ఈ నాట్లు వేసేటప్పుడు కలుపు లేకపోతే ఇవన్నీ పనులు, వ్యవసాయ పనులు జరిగేటప్పుడు పని బాగా ఉంటే మళ్ళా వ్యవసాయము మనం పంట చేతికి వచ్చేటప్పుడు
పంట కోసి తర్వాత దాన్ని నూర్చేటప్పుడు మళ్ళా పని ఉంటుంది. అట్లా మనకు మధ్యలో పని ఉండకపోవచ్చు. ఆ రకంగా ఏదైనా ఒక రంగం తీసుకున్నట్టయితే ఆ రంగంలో పూర్తి సంవత్సరం అంతా పని ఉండకపోవచ్చు. అందులో సంవత్సరంలో 2-3 నెలలు ఉండొచ్చు, లేకపోతే 6 నెలలు ఉండొచ్చు, లేకపోతే 9 నెలలు ఉండొచ్చు. సో ఈ రకంగా సంవత్సరం అంతా కూడా, నెలలో నెలంతా కూడా, లేకపోతే వారంలో వారం రోజుల పాటు కూడా పని దొరకకపోవటాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అట్లాగే కొన్ని మీరు ఈ కంపెనీలు అంటే ఇండస్ట్రీస్ అంటాం కదా, వాటిని మనం పరిశీలిస్తే వాటిలో ఉండేటువంటి అండర్ ఎంప్లాయ్మెంట్ కనుక మనం పరిశీలిస్తే, ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీలు ఉంటాయి. చక్కెర ఫ్యాక్టరీల్లో ఎప్పుడు పని ఉంటుంది వాళ్లకు అంటే, ఓన్లీ ఆ ఎప్పుడైతే షుగర్ కేన్ వస్తుందో, అంటే ఎప్పుడైతే చెరుకు దానికి వస్తుందో, పంట చేతికి వస్తుందో, అది చక్కెర ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయడంలో చాలా పని ఉంటుంది. తర్వాత మళ్ళీ కొన్ని వింగ్స్లో అక్కడ చక్కెర తయారై ప్యాకింగ్ చేసేటువంటి యూనిట్లలో ఎక్కువ కాలం పని ఉంటుంది. ఈ మధ్యలో చాలా వరకు అందులో పనిచేస్తున్నటువంటి లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి నుంచి చివరి దాకా, అంటే ఒక చక్కెర కర్మాగారంలో దాంట్లో పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులకు మొత్తం సంవత్సరంలో 2-3 నెలల పాటే పని దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగా ఇండస్ట్రీస్లో కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్, లేకపోతే అండర్ ఎంప్లాయ్మెంట్, లేకపోతే తక్కువ చేయవలసిన దానికంటే తక్కువ పని దొరకటం అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమో కాదు, ఇప్పుడు ఎవరికన్నా ఒక పని వచ్చింది, ఒక టెక్నికల్ పని నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగులు కట్టడం అనేది ఒక పని అనుకుందాం, ఇది కన్స్ట్రక్షన్ వర్క్. ఇప్పుడు ఒకరికి మంచి తాపి పని, లేకపోతే మేస్త్రి పని మంచి పని ఉంది, పని వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు పని ఉంటుంది అంటే బిల్డింగులు కట్టేటప్పుడే పని ఉంటుంది. ఒకసారి బిల్డింగ్ కట్టిన తర్వాత పని ఉండదు. అట్లాగే ఈ కరెంటు ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంది, దాంట్లో ఎప్పుడు ఉంటుంది, ఒకసారి ఎలక్ట్రీషియన్ పని ఆ బిల్డింగ్లో జరుగుతున్నప్పుడు పని ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఉండకపోవచ్చు. సో సంవత్సరం అంతా కూడా ఒక టెక్నికల్, లేకపోతే ఒక సాంకేతికమైనటువంటి పని నేర్చుకున్న వాళ్లకు సంవత్సరం అంతా, లేకపోతే వారం అంతా, నెలంతా కూడా పని దొరకకపోవటాన్ని టెక్నికల్ అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఇట్లా ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ అనేదే పెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్ కంటే అని మన భారతదేశంలో ఉన్నటువంటి గణాంకాలు సూచిస్తున్నాయి మనకు. అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే, అసలు ఉద్యోగం లేకపోవటం కంటే ఏదో ఒక పని ఉండి కూడా ఆ పని సంవత్సరం అంతా లేకపోవటం, లేకపోతే ఆ పని వల్ల ఆ పనిలో మనం కష్టపడ్డప్పుడు మనకు వచ్చేటువంటి ఆదాయం పనికి తగినటువంటి ఆదాయం దొరకకపోవటం, అంటే తక్కువ ఆదాయం దొరకడమో కూడా అండర్ ఎంప్లాయ్మెంట్. ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య అనేది కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఇందులో ఈ నిరుద్యోగంలో మళ్ళా, అంటే అన్ఎంప్లాయ్మెంట్లో, నిరుద్యోగంలో కనుక మనము ఈ కారణాలు ఏంటి, ఈ నిరుద్యోగం ఎట్లా ఉంది అని చూస్తే కనుక మనకు రెండు రకాలైనటువంటి నిరుద్యోగులు మన దగ్గర కనపడతారు. ఒకటి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్, అంటే చదువుకొని కూడా ఉద్యోగం లేని వాళ్ళు. రెండోది అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్, అంటే చదువుకోకుండా ఉద్యోగాలు లేనివాళ్ళు, అంటే చదువు లేదు, ఉద్యోగము లేదు. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్లో చదువుకున్నారు కానీ ఉద్యోగం లేదు. సో ఈ రెండు రకాలైనటువంటి నిరుద్యోగులు మన దగ్గర ఎక్కువ అవుతూ ఉన్నారు. అయితే ఈ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్, అంటే చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళల్లో మళ్ళా రెండు రకాలు. ఒకటి ఏంటంటే చదువుకున్నారు, వాళ్ళలో కొంత నైపుణ్యం ఉంది, కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే చేస్తాము, లేకపోతే మాకు తగిన, అంటే మన తెలివితేటలకు తగిన, లేకపోతే మనం చదువుకున్నటువంటి విద్యా అర్హతకు తగినటువంటి ఉద్యోగం దొరికితేనే ఉద్యోగం చేస్తాము అని చెప్పని మనోళ్ళు ఉద్యోగాల వేటలో పడి పరీక్షలు రాస్తా ఉంటూ ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తూ కూర్చునేటువంటి నిరుద్యోగులు ఒక రకం. రెండో రకము చదువుకున్నారు, ఏ ఉద్యోగమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు, కానీ వీళ్ళలో ఇబ్బంది ఏంటంటే ఉద్యోగం చేయడానికి కావలసినటువంటి నైపుణ్యం కానీ పని కానీ వీళ్లకు రాదు. ఇది వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన దాంట్లో. అంటే చదువుకొని ప్రభుత్వం లేకపోతే ప్రైవేట్లోనో వాళ్లకు తగ్గ, లేకపోతే వాళ్ళు చదువుకు తగ్గ ఉద్యోగానికి ఎదురు చూసే వాళ్ళకంటే కూడా చదువుకొని ఉండి ఏదైనా ఒక ఉద్యోగం వస్తే చేస్తామంటూ, ఈ ఉద్యోగం ఏదైనా వస్తే చేసేటువంటి పరిస్థితి, అంటే వాళ్లకు పని రాకపోవడం కానీ ఒక నైపుణ్యం లేకపోవడం కానీ జరగడం చేత ఉద్యోగం వచ్చినా
వాళ్ళు ఆ ఉద్యోగానికి సరిపోనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిరుద్యోగులు మన దగ్గర ఎక్కువ మంది ఎక్కువ అవుతూ ఉన్నారు రోజు రోజుకు. అంటే మన యొక్క కళాశాల లేకపోతే యూనివర్సిటీ వ్యవస్థలో నుంచి బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, డిగ్రీలు పీజీలు చదివి బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు, వీళ్ళలో ఏదైనా ఒక పనికి సంబంధించినటువంటి నైపుణ్యం లేకపోతే మెలకువ లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి కారణం దీనికి. దీనిపైన చాలా సంస్థలు నిర్వహించిన సర్వేలలో మనకేం తెలుస్తుందంటే, ఇప్పుడు ఒక 100 మంది ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తే, ఇంజనీరింగ్ కాలేజీలో 100 మంది విద్యార్థులు చదువుకొని బయటకు వస్తే, వాళ్ళలో కేవలము 5%, అంటే 100కు 5 మంది మాత్రమే ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటున్నారు. అంటే ఏదైనా ఉద్యోగం వాళ్ళు చదువుకున్న దానికి తగ్గ ఉద్యోగం ఇస్తే వాళ్ళు చేయగలిగినటువంటి వాళ్ళు 100లో 5గురు మాత్రమే ఉంటున్నారు. మిగిలినటువంటి 90 నుంచి 95%, అంటే 90 నుంచి 95 మంది ఎటువంటి ఉద్యోగం వాళ్లకు ఆ వాళ్ళ చదువుకు తగిన ఉద్యోగం ఇచ్చినప్పటికీ కూడా ఆ ఉద్యోగాన్ని వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందువల్ల అంటే నైపుణ్యం లేక లేదు దానికి సంబంధించినటువంటి ఆ మెలకువలు వాళ్ళకు లేకపోవడం చేత. కాబట్టి ఇది చదువుకున్నటువంటి నిరుద్యోగుల యొక్క సమస్య. ఇక చదువు రానటువంటి నిరుద్యోగుల సమస్య ఏంటంటే, వీళ్ళు చదువు మధ్యలో ఆపేయడం కానీ, అంటే పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేయటం, లేదంటే కళాశాల దాకా వచ్చిన తర్వాత కాలేజీకి చేరిన తర్వాత దాన్ని చదువు ఆపేయడం, లేకపోతే అసలు చిన్నప్పటి నుంచే బడికి పోకుండా ఉండడం, ఈ 3 రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే వీళ్ళు ఎక్కువ మంది నిరుద్యోగులు ఏదో ఒక చిన్న పని నేర్చుకొని, అంటే వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు లేబర్ ఇన్ఆర్గనైజ్డ్ లేబర్ వర్క్ ఫోర్స్ అంటారు, అంటే ఏదో ఒక రకమైనటువంటి శ్రమజీవులుగా ఏదో ఒక రకమైనటువంటి పని నేర్చుకొని అందులో వాళ్ళ పనిలో పడి రోజువారీ కష్టపడుతూ పొట్ట పోసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా చాలా తక్కువ మంది సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళు వాళ్ళకు చేతనైనంత మేరకు ఒక టీ కొట్టు కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్లకు వాళ్ళు మొదలు పెట్టుకొని వాళ్ళ జీవితం వాళ్లే కొనసాగించుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంకొక దగ్గర పనిచేసే అవసరం లేకుండా, లేకపోతే ఏదైనా ఒక పనిలో నేర్చుకొని ఆ పని రోజు కూలికి కానీ లేకపోతే నెల జీతానికి కానీ ఇంకొక దగ్గర చేయకుండా సొంతంగా వాళ్ళు పని నేర్చుకొని సొంతంగా నేర్చుకున్నటువంటి పనిని వాళ్లే సొంతంగా ఏదో ఒకటి ఒక దుకాణమో లేకపోతే ఒక చిన్న మెకానిక్ షాపో లేకపోతే ఒక చిన్న అరటి పండ్ల దుకాణమో ఏదో ఒకటి వాళ్ళకు వాళ్ళు మొదలు పెట్టుకొని వాళ్లకు వాళ్ళు మార్కెట్లో తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి పరిస్థితి కోసం చూసేవాళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళు. అయితే వీళ్ళలో అన్ఎడ్యుకేటెడ్ నిరుద్యోగులు అనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా మంచి విషయం మన దేశానికి. ఏంటంటే చదువు రాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక పని చేసుకునేటువంటి వాళ్ళ శాతము చదువుకో నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళ శాతము కంటే కూడా ఇది తక్కువగా ఉంది. ఇది మంచి పరిణామమే. కానీ ఈ చదువుకోకుండా ఏదో ఒకటి మొదలుపెట్టేటువంటి లేకపోతే తమకు తాముగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాం కదా మనము, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో తమకు తాము తమ కాళ్ళ మీద తాము నిలబడాలని చెప్పని ముందుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఏదో ఒక వ్యవస్థ క్రియేట్ చేసి వాళ్లకు ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు కావలసినటువంటి పెట్టుబడిని సమకూర్చి వాళ్ళకు కావలసినటువంటి నైపుణ్యాలను లేకపోతే శిక్షణను ఇచ్చి వాళ్లకు సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు చేయడం అనేటువంటిది కూడా ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్లో భాగమే. అట్లాగే చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా మేము ముందుకొచ్చి ఈ మాకు సొంతంగా ఉద్యోగం కోసం మేము ఎదురు చూసే పని లేకుండా సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడటానికి ఏదైనా ఒక చిన్న వ్యాపారం కానీ లేకపోతే ఏదైనా ఒక పరిశ్రమ కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న దుకాణం కానీ మాకు మెయిన్గా మేము మొదలు పెట్టుకుంటాము అని చెప్పని ముందుకొస్తే వాళ్లకు సపోర్ట్ చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రోయాక్టివ్గా ముందుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ మనకు ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఇబ్బంది, పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ చదువుకున్నటువంటి నిరుద్యోగులు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి కానీ తమకు ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించి ఏదైనా ఒక వ్యాపారాన్ని కానీ లేకపోతే ఒక పరిశ్రమను కానీ నెలకొల్పడానికి కావలసినటువంటి పరిజ్ఞానం వాళ్లకు లేదు. అంటే చదువుకున్నారు కానీ మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే ఎక్కడికి పోవాలి, దానికి కావలసినటువంటి గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది,
లేకపోతే దానికి కావాల్సిన మెలకువలను మాకు ఎవరు నేర్పుతారు, ఆ పని పని వరుస ఎవరు నేర్పుతారు అనేటువంటి ఆ దానికి సంబంధించిన పరిజ్ఞానం, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏ రకంగా మొదలు పెట్టాలి అన్నటువంటి పరిజ్ఞానం చదువుకున్నటువంటి యువతలో లేకపోవడం అనేటువంటిది ఒక ఒక పెద్ద ఇబ్బంది. అట్లాగే చదువుకొని వాళ్ళకు కూడా అసలే ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళ సొంతంగా వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ మనసులోకి వచ్చినటువంటి పనిని, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ను బట్టి, లేకపోతే ఎవరైనా వాళ్ళ వాళ్ళ విసినిటీలో ఉన్నటువంటి తెలివైన వాళ్ళు, లేకపోతే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇగో ఇది చేస్తే బాగుంటుంది ఇట్లా చేయరా అని చెప్పానంటే వాళ్ళు ముందుకొచ్చి ఆ పనిని టేకప్ చేస్తున్నారు. కానీ వ్యవస్థీకృతంగా మనకు చదువు రాని వాళ్ళు, చదువుకొని వాళ్ళు కూడా ఏదైనా వ్యాపారం కానీ లేకపోతే చిన్న పరిశ్రమ కానీ పెట్టుకోవడానికి ముందుకు రావాలంటే ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఏ రకంగా దాన్ని చేపట్టాలి అన్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో అది లేకపోవడం కూడా చాలా ఇబ్బంది. ఈ ప్రోగ్రాము, ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటి మన ప్రోగ్రాం ద్వారా మనం ఈ చదువుకున్నటువంటి యువతకు సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలంటే ఏ రకమైనటువంటి అవకాశాలు ప్రభుత్వాలు క్రియేట్ చేస్తున్నాయి, అట్లాగే చదువు రాని వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి మెలకువలు నేర్పించడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయి, ప్రభుత్వంలో కానీ ప్రైవేటు కానీ, అట్లాగే ఏ రకంగా పెట్టుబడి లేక ఏదైనా చేయాలనుకుని పెట్టుబడి లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే పెట్టుబడి ఎక్కడికి, పెట్టుబడి కోసం ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏ రకంగా పెట్టుబడిని సమకూర్చుకోవచ్చు, ఇంకా ఇతర వనరులు ఏమైనా కావాలంటే అవి ఎక్కడ దొరుకుతాయి, ఏ రకంగా దొరుకుతాయి, అట్లాగే ఏ రకమైనటువంటి మనుషుల యొక్క లేకపోతే మానవ వనరుల సహకారం దీనికి తీసుకోవాల్సి ఉంటుంది, దాన్ని మొదలు పెట్టాలంటే ఏ రకంగా దాన్ని ఒక కంపెనీ లేకపోతే ఒక చిన్న పరిశ్రమ లేకపోతే ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే దాన్ని ఏ రకంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత లోన్ తీసుకోవాలంటే ఆ పరిశ్రమ కోసం లేకపోతే వ్యాపారం కోసం బ్యాంకుని ఎట్లా సంప్రదించాల్సి ఉంటుంది, ఏ రకమైనటువంటి లోన్లు రుణాలకు అవకాశం దొరుకుతుంది అన్నటువంటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ యువతకు తెలియజేయడం అనేది మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఈ ప్రోగ్రామ్ను క్రమం తప్పకుండా ఈ చదువుకున్న నిరుద్యోగులు కానీ లేకపోతే చదువు రాని నిరుద్యోగులు కానీ లేకపోతే ఏదో ఒక చిన్నపాటి వాళ్లకు తోచినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటున్నటువంటి యువత కూడా ఏదైనా పెద్ద ఎత్తున తమకు ఒక కళ, ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కనుక జీవితంలో ఎదగాలి అని పెట్టుకొని దాన్ని ఏ రకంగా సాధించాలి అన్నటువంటి ప్రశ్నతో లేకపోతే అటువంటి ఆలోచనతో సతమతమవుతున్నటువంటి యువతకు ఈ ప్రోగ్రాం ద్వారా మనము ఎక్కడికి వెళ్ళాలి, ఏ రకమైనటువంటి అవకాశాలు ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఉంటాయి, ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఆ నైపుణ్యాలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు ట్రైనింగ్ ఇస్తారు అన్నటువంటి అంశాలు కూడా ఇందులో చాలా క్లియర్గా విడమర్చి చెప్పడం జరుగుతుంది. అయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఈ జాబ్ మార్కెట్ ఈరోజు ఎట్లా ఉంది అని కనుక మీరు పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ ఉద్యోగమే కావాలి, ఉద్యోగం కావాలి అని తపించిపోవటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. రోజు ఉద్యోగాలు లేవని చెప్పని యువత సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే టీవీలలో లేకపోతే వాళ్ళ దరఖాస్తుల ద్వారా న్యూస్ పేపర్లు ప్రెస్ మీడియా ద్వారా ప్రభుత్వాలకు ఎన్నో వందలు వేల కొద్ది విజ్ఞప్తులు చేయడం, ప్రభుత్వం ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ కనుక వేయడం ఆలస్యమైనా లేకపోతే ఉద్యోగాలు ఒక రంగంలో క్రియేట్ చేసే పరిస్థితి లేకపోయినా వీళ్ళంతా కూడా బాగా ఒక రకమైన ఆవేదనకు గురయ్యి ఫ్రస్ట్రేషన్కు గురయ్యి చూస్తున్నాం నిరుద్యోగంతో. ఈవెన్ వాళ్ళు జీవితం మీదే ఆశ కోల్పోయి ఆత్మహత్యల పాలవడం కూడా మనం చూస్తున్నాం. ఈ అవసరం లేదు. ఎందుకు లేదంటే దీని ఉద్యోగం లేదని చెప్పి ఆవేదన చెందాల్సినటువంటి పని కానీ లేకపోతే దాని గురించి అదొక పెద్ద సమస్యగా ఊహించుకొని ఉద్యోగం లేకపోవడం అనేది ఉద్యోగం ప్రభుత్వం క్రియేట్ చేయలేదు లేకపోతే ఉద్యోగం నాకు దొరకట్లేదు అన్నదే ఒక పెద్ద సమస్యగా మనం ఆలోచన చేసి దానికోసము విలువైనటువంటి జీవితాలను ఫణంగా పెట్టడం అనేది చాలా తెలివి తక్కువ పని. ఉద్యోగం మీరు కావాలనుకుంటే ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ ఏ ఉద్యోగం కావాలి, ఏ రకమైనటువంటి ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం చేస్తే మనం మీకు వచ్చేటువంటి నెలసరి ఆదాయం ఎంత, ఆ ఆదాయంతో మీరు మీ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగదలుచుకున్నారు, మీకు వచ్చేటువంటి ఉద్యోగంలో లేకపోతే మీరు చేసేటువంటి పనిలో మీకు ఎంత తృప్తి ఉంటుంది. తృప్తి కూడా ముఖ్యమే కదా. అంటే ఒక ఆదాయం నెలసరి వచ్చే ఆదాయమే కాదు కదా, మనం చేసేటువంటి పనిలో అనుక్షణం మనం ఎంత ఆనందం
పొందుతున్నాము అన్నది కూడా ముఖ్యమే కదా. మనం చేసే పనిలో మనం ఎంత ఆనందం మనకు వస్తుంది అన్నది కూడా ముఖ్యమే కదా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అంశాలు ఇక్కడ రెండు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూసే ఉన్నారో వాళ్ళు, ఒకటి, ఈరోజు ఉద్యోగాల యొక్క జాబ్ మార్కెట్ ఏదైతే ఉందో చాలా చాలా టైట్గా అయిపోతుంది రోజు రోజుకు. అంటే ఉద్యోగాలలోకి ఎక్కేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంటే ఉద్యోగాల్లో చేరేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉద్యోగాల కల్పన ఏదైతే ఉందో, అంటే వేకెన్సీస్ అంటే ఖాళీలు, ఉద్యోగాల భర్తీ కోసం జరిగే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ అవుతున్నాయి. అంటే ఇంకా ముందు ముందు వచ్చేటువంటి 10-20 ఏళ్లలో మనకు బహుశా జాబ్ మార్కెట్ అనేది చాలా టైట్గా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఉద్యోగాలు ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ దొరకడం అనేది చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఒకసారి సరే మీకు ఓ ఉద్యోగం దొరికింది అని అనుకుందాం. ఆ ఉద్యోగంలో మీరు ఎంత ఎత్తుకు ఎదగదలుచుకున్నారో అంత ఎత్తుకు ఎదగడానికి కావలసినటువంటి ఆ స్కోప్, అంటే ఆ అవకాశం మీకు ఆ ఉద్యోగం కల్పిస్తున్నటువంటి గ్యారంటీ ఏముంది? చాలామందిని చూస్తాం మనం, ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఒక 1-2 ఏళ్ళు చేసి ఈ ఉద్యోగంలో నేను అనుకున్నంత ఆదాయము లేదు, నేను నాకు కావలసినటువంటి సంతోషం కానీ ఆనందం కానీ దొరకట్లేదని చెప్పని ఉద్యోగాన్ని వదిలిపెట్టి మళ్ళా ఏదన్నా వ్యాపారానికో లేకపోతే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంకో ఉద్యోగం వేటలోనో పడేవాళ్ళు చాలామంది. ఈరోజు మీరు లోయర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగుల్లో మీరు గమనిస్తే కనుక వాళ్ళు ఆ ఉద్యోగంలో బేసిక్ జీవన వృత్తి కోసం అని చెప్పని జాయిన్ అయిపోయిన తర్వాత పోతూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఉన్నత విద్యను కరస్పాండెన్స్ కోర్సులో లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పొందుతూ ఇంకా ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇంకా మంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పని వెతుకులాటలోనే పాపం సగం జీవితం గడిచిపోతుంది. 40-45 ఏళ్ళు వచ్చేటప్పటికే వీళ్ళు ఏదన్నా ఒక వేరే అవకాశం వస్తుందేమో అని చెప్పని ఆ ఉన్న ఉద్యోగాన్ని కూడా సరి అయినటువంటి ఏకాగ్రతతో సరి అయినటువంటి కమిట్మెంట్తో చేయలేనటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్గా గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు చాలా ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ఉద్యోగం అనే దాంట్లో మనకు వచ్చేటువంటి ఆదాయం కానీ తృప్తి కానీ ఎంతుంది అన్నది ఒకటైతే, రెండోది ఉద్యోగం చేసేటప్పుడు మనం ఒకరి దగ్గర ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అంటే ఒక సంస్థలో మనం చేస్తే మన సంస్థలో మనం పనిచేస్తున్నటువంటి సంస్థలో మనకు ఒక బాస్, మనకు ఒక యజమాని ఉంటాడు, ఖచ్చితంగా మనకంటే ఒక సీనియర్ ఉద్యోగి ఉంటాడు. చాలా వరకు మనం ఆ బాసు లేకపోతే సీనియర్ ఉద్యోగి యొక్క ఆదేశాల అనుసారం లేకపోతే వాళ్ళ సూచనల మేరకే మనం పనిచేయవలసి ఉంటుంది. అంటే మనకు నిర్ణయాధికారం అనేటువంటిది ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు, ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. అదే ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు, అంటే మీ సొంతంగా మీరు ఏదైనా ఒక మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేటువంటి ఆలోచనతో మీకు మీరుగా ఏదైనా ఒక పరిశ్రమ కానీ లేకపోతే వ్యాపారం కానీ మీరే కనుక మొదలుపెట్టినప్పుడు నిర్ణయాధికారం పూర్తిగా మీకే ఉంటుంది. అట్లాగే మీరు ఆ వ్యాపారాన్ని కానీ ఆ పరిశ్రమని కానీ ఇంకా కొంచెం వృద్ధి చేయగలిగే పరిస్థితి ఉంటే మీరే ఇంకా అందులో కొంతమంది ఉద్యోగాలను మీరు కల్పించవచ్చు, ఇంకా కొంతమందికి మీరే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది ఒక నాయకులుగా మీరు ఒక సంస్థలో నాయకులుగా మీకు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి అలసత్వం కానీ లేకపోతే మీకు కావాలనుకున్నప్పుడు ప్రమోషను లేకపోతే కావాలనుకున్నప్పుడు ఇంకేదో కానీ ఏవైతే ఉంటాయో బెనిఫిట్స్ అవన్నీ కూడా మీరు మీ సొంతంగా మీరు వ్యాపారం కానీ పరిశ్రమ కానీ మీరు మొదలుపెట్టినప్పుడు మీ శక్తి సామర్థ్యాలను అనుసరించి మీ తెలివితేటల మీద ఆధారపడి మీరు ఇంకా పైకెదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు సొంతంగా ఏదైనా మొదలుపెట్టినప్పుడు స్కై ఈజ్ ద లిమిట్, ఇన్ని జీతం ఇంతే లేకపోతే నీ ఆదాయం ఇంతే అనేటువంటి ఒక ఆ పద్ధతి ఇక్కడ ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది మీకున్నటువంటి తెలివితేటలు పెట్టుబడిగా, మీకున్నటువంటి ఐడియాసే పెట్టుబడిగా, ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా మీరు ఒక వ్యాపారం కానీ పరిశ్రమ కానీ మీరు మొదలు పెట్టవచ్చు అన్నది మీరు కొంత ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే కనుక మీకున్న ఐడియాస్, మీకు వస్తున్నటువంటి ఆలోచనలను ఇంకా పదును పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ, అంటే చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ మనకు రోజువారీ కనపడేటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాల్లోంచి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నల్గొండ జిల్లాలోని నకరేకల్ అనేటువంటి టౌన్లో
మీరు ఎవరైనా వెళ్ళి హనుమంతు ఇడ్లీ అంటే ఏంటి అని మీరు అడగండి. హనుమంతు ఇడ్లీ అంటే ఏంటి అని మీరు అడిగితే ప్రతి ఒక్కరూ చిన్న పిల్లవాడితో సహా హనుమంతు ఇడ్లీ అంటే హనుమంతు ఇడ్లీ షాప్ అని ఒకటి ఉంటుంది, అది చాలా ఫేమస్ అని చెప్తారు. ఈ హనుమంతు ఎవరయ్యా అంటే, హనుమంతు నకరికల్లు పట్టణం పక్కనే ఉన్నటువంటి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి రైతు కూలి తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఒక బిడ్డ. ఇతను బతకడానికి టౌన్కి వచ్చి అక్కడ ఒక హోటల్లో పనిచేస్తా ఇడ్లీలు వేయటం నేర్చుకున్నాడు, ఇడ్లీలు తయారు చేయటం నేర్చుకున్నాడు. ఈ ఇడ్లీలు తయారు చేయటంలో తనకి చాలా చక్కటి నైపుణ్యం వచ్చింది. అదే హోటల్లో పనిచేస్తే అతను ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ జీతం వస్తుంది ఆయనకి. లేదు, నకరికల్ నుంచి తను నల్గొండకి వెళ్ళొచ్చు. నల్గొండలో ఎందుకు పెద్ద హోటళ్ళు ఉన్నాయి, అక్కడ ఇంకొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉంటుంది. నల్గొండ ఎందుకు, మంచి ఇడ్లీ లేయగలుగుతాడు కాబట్టి హైదరాబాద్కు కూడా రావచ్చు, ఢిల్లీకి కూడా పోవచ్చు. కానీ ఏం జరుగుతుంది అంటే పరిణామం జీతం ఎక్కువైతే తనకు, కానీ తను చేసేది మాత్రం ఒక వంటగాడిగా ఇడ్లీ లేస్తా పని చేస్తూనే ఉండాలి అంతే కదా. అయితే అదే హనుమంతు ఏం ఆలోచించిండంటే, నేను ఎక్కడికో పోయి ఎక్కడో పని చేసే కంటే నేనే సొంతంగా ఒక ఇడ్లీ బండి పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని ఆలోచించి ఆ నకరికల్ హైవే పక్కన ఒక చిన్న ఇడ్లీ బండి పెట్టుకున్నాడు. ఆ ఇడ్లీ బండి అనతి కాలంలోనే 6 నెలల లోపల ఎంత ఫేమస్ అయిపోయిందంటే, చుట్టుపక్కల గ్రామాలలోంచి కానీ లేకపోతే ఆ హైవేలో వెళ్తున్నటువంటి రోజు కంపెనీలకు వెళ్తున్నటువంటి ఉద్యోగులు కానీ లేకపోతే కొన్ని ఇంజనీర్ల బృందాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్ల బృందాలు బస్సుల్లో కార్లలో వెళ్తుంటారు కదా, వీళ్ళందరికీ కూడా హనుమంతు ఇడ్లీ చాలా రుచికరంగా ఉంటుంది. ఈ నకరికల్ దగ్గర మన కార్ ఆగితే లేకపోతే మన బస్సు ఆపుకుంటే మనం అందరం మంచి రుచికరమైన ఇడ్లీలు తినొచ్చు అని చెప్పని అట్లా మొదలైనటువంటి హనుమంతు వ్యాపారం ఎట్లా తయారైందంటే, ఎప్పుడు పొద్దున చూసినా హనుమంతు ఇడ్లీ బండి పక్కన ఒక 4-5 బస్సులు, ఒక 2 లారీలు, ఒక 4-5 కార్లు, హనుమంతు ఇడ్లీ బండి పక్కన ఒక లైన్ కడితేనే, ఓపిక ఉంటేనే హనుమంతు ఇడ్లీ దొరుకుతుంది, లైన్ కట్టే ఓపిక లేకపోతే హనుమంతు ఇడ్లీ దొరకదు. ఈ హనుమంతు ఈరోజు గత 10 సంవత్సరాల్లో తన సొంతంగా తను మొదలుపెట్టినటువంటి ఇడ్లీ వ్యాపారంతో హనుమంతు ఈరోజు ఒక కోటీశ్వరుడయ్యిండు. హనుమంతు దగ్గర ఇడ్లీ లేసే హనుమంతు దగ్గర ఈరోజు ఒక 15 మంది పిల్లలు పనిచేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు తనే కల్పించగలిగాడు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏం లేదు, ఇంతే. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే మనం ఏదన్నా ఒక మెలకువ లేకపోతే ఒక నైపుణ్యం నేర్చుకున్న నైపుణ్యంతో మనమే సొంతంగా ఏదైనా ఒక వ్యాపారం పెట్టడం, లేదంటే మనకున్న తెలివితేటలు పెట్టుబడిగా, మనకున్న ఐడియాసే పెట్టుబడిగా ఏదైనా ఒక చిన్న పరిశ్రమను కానీ ఒక చిన్న వ్యాపారాన్ని కానీ మనమే మొదలుపెట్టడం ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇంకొక ఉదాహరణ చెప్తాను. వేణుగోపాల్ అని చెప్పని వరంగల్కు చెందినటువంటి ఒక యువకుడు. తను పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయాలి, డిగ్నిఫైడ్ ఉద్యోగం చేయాలి అని చెప్పని హైదరాబాద్కు వస్తే ఎవరో ఒక మిత్రుడు సూచించినటువంటి సూచన మేరకు తను ఒక మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే కోర్సులో జాయిన్ కావడం జరిగింది. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత పాస్ అయ్యాడు చదివి. ఆ 1.5 సంవత్సరాలు పాస్ అయ్యాడు. పాస్ అయ్యి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలని ఉద్యోగాల వేటలో తిరుగుతుంటే వేరే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో తను పనిచేసినా లేకపోతే మెడికల్ ల్యాబొరేటరీలో పనిచేసినా వాళ్ళు 4,000-5,000 కంటే ఎక్కువ ఇవ్వనటువంటి పరిస్థితి మనకు తెలుసు. సో పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే నాకు 4-5 వేలే వస్తున్నాయి, ఇంతకంటే ఎక్కువ వస్తలేవు, నాకున్న నైపుణ్యం చాలా మంచి నైపుణ్యం ఉంది, నేను వచ్చినటువంటి పేషెంట్స్ తోటి చక్కగా మాట్లాడగలుగుతా, మా అందరికంటే నేను బాగా పనిచేయగలుగుతా, అయినా నా ఆదాయం ఇంతకంటే పెరుగుతలేదు అనేటువంటి ఆలోచనలో పడ్డటువంటి వేణుగోపాలు ఒక పెద్ద మనిషి సలహాతో సొంతంగా విద్యానగర్ అనేటువంటి ఒక ఏరియాలో ఒక చిన్న మెడికల్ ల్యాబొరేటరీ తనే మెడికల్ ల్యాబొరేటరీ తనే మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన చాలా తక్కువ కాలంలో అది చాలా అభివృద్ధి అయిపోయి ఈరోజు అదే ల్యాబ్ పేరు పైన ఒక కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ల్యాబ్కు హైదరాబాద్లో ఒక 20 బ్రాంచీలు ఎస్టాబ్లిష్ చేసి దాదాపుగా ఈ వేణుగోపాలు ఒక 150 మంది ఎంప్లాయీస్ని తన దగ్గర చేర్చుకోవటం జరిగింది. ఈరోజు
ఒక వేణుగోపాల్ నిరుద్యోగంతో ఒక ఒక సంవత్సరంన్నర పాటు చదువుకొని సొంతంగా మెడికల్ ల్యాబ్ మొదలుపెట్టినటువంటి ఒక వేణుగోపాల్ ఈరోజు 150 మందికి ఉద్యోగాన్ని ఇవ్వగలిగాడు. సో ఈ ఇట్లా సొంతంగా తను తనకున్న నైపుణ్యం ద్వారా కానీ లేకపోతే తనకున్న తెలివితేటల ఆధారంగా కానీ ఒక ఒక చిన్న పరిశ్రమను కానీ లేకపోతే ఒక చిన్న వ్యాపారాన్ని కానీ సొంతంగా పెట్టడం అనేటువంటిది ఎంటర్ప్రెన్యూర్షిప్. పెట్టడంతో సరిపోదు, పెట్టిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నడపవలసి ఉంటుంది, దాన్ని లాభాల బాటలోకి తీసుకుపోవాల్సి ఉంటుంది, దాన్ని ఇంకా పెంచవలసి ఉంటుంది. ఇవన్నీ ఎట్లా చేయాలి ఏంటి అన్నది కూడా మనం ఈ ప్రోగ్రాంలో మనం చర్చించుకుంటాం. ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్గా ఈ కార్యక్రమంలో మీకు ఒక వ్యాపారం లేకపోతే ఒక పరిశ్రమను ఎట్లా నెలకొల్పాలి, ఆ నెలకొల్పిన దానికి ఎటువంటి వనరులు కావాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, అట్లాగే దీన్ని ఎట్లా పెంచాలి, అట్లాగే సమర్థవంతంగా ఏ రకంగా దాన్ని నడపాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా మనం కూలంకుషంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలో ఉంటుంది.